ఎందుకో నాగార్జున సాగర్ కట్ట మీద పోవడానికి ధైర్యం లేదు. మేము పోయినాం కదా ఆనాడు బాజాప్తిగా, ఏ రాత్రి ఏ పగలు అనుకుంటే నాగార్జున సాగర్ కట్ట మీద మాకు ఎప్పుడు నీళ్ళు అవసరం ఉంటే అప్పుడు పోయి తుమ్ములు ఇట్లా లేపేసి నీళ్ళు తెచ్చినాం బాజాప్త. ఇవాళ ఎందుకో పోరు ఇద్దరు మంత్రులు ఒక్కసారి తీసుకుపోయి అప్పచెప్పారు కేఆర్ఎంపీకి. కేంద్ర బలగాల పహారాలో ఉంది ఇవాళ నాగార్జున సాగర్, ఖతమైపోయింది. మంచినీళ్ళు కూడా లేకుండా చేస్తున్నారు దరిద్రులు. నల్గొండ జిల్లాకు మంచినీళ్ళు లేని పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారు, మళ్ళీ ఫ్లోరోసిస్ లేచే పరిస్థితికి వచ్చింది. తేలిపండి నుంచి నీళ్లు పోతుంటే సోయి లేదు, ఒక్క మంత్రి మాట్లాడలే, ఒక ఎమ్మెల్యే మాట్లాడలే. మేము గత వారం రోజులుగా మాట్లాడుతుంటే నోరు మూసుకొని వాళ్ళకు పోవలసిన వాట ప్రకారం పోయిందని మాట్లాడండి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ వాళ్ళ సెక్రటరీ రాసిండు ఉత్తరం, మీరు నీళ్లు తీసుకుపోవడం సరైనది కాదు, అక్రమం ఇది, ఆ నీళ్లు మళ్ళీ మాకు ఇవ్వాలి అని చెప్పి. సెక్రటరీ మాట్లాడింది నిజమా, మంత్రి మాట్లాడింది నిజమా? ఇంత సోయి లేకుంటున్నారు, తెలంగాణ హక్కుల పట్ల సోయి లేకుండా ఉన్నారు.